పవిత్ర కార్తీక మాసం. దీపారాధన, తెల్లవారుజామునే నదీ స్నానాలకు ఎనలేని విశిష్టతను ఆపాదించాయి మన పురాణాలు. కార్తీక మాసమంతా తెల్లవారుజామునే మేల్కొని నదుల్లో గాని తటాకాల్లో గాని ఇవేవి అందుబాటులో లేనప్పుడు కనీసం ఇంట్లోనైనా తలస్నానం చేసి శివారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. విశేషించి సముద్ర స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసం కార్తీకం. ఈ విధంగా కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి గాని విష్ణువుని గాని మరేదైనా దైవాన్ని గాని పూజించి అర్ఘ్యాదులు ఇవ్వడం వల్ల కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇక పగలంతా ఉపవాస దీక్షతో రాత్రి చంద్రదర్శనం అనంతరం భోజనం చేయాలనేది కార్తీక మాసంలో ఓ నియమం. దీన్ని నక్తం అంటారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో నిత్య దీపారాధనతో సర్వశుభాలు సిద్ధిస్తాయని కార్తీక పురాణం, శివ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో శివాలయంలో గాని ఇంట్లో పూజ గదిలో తులసి కోట గుమ్మం ముందు నిత్యం ప్రాతకాల సాయంకాల దీపారాధన చేయడంతో దైవానుగ్రహం సులభతరం అవుతుంది. అలాగే కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి ఉండదని చెబుతారు. ఇంకా విశేషించి స్త్రీలు ఈ మాసంలో దీపదానం, నవధాన్యాల దానం చేయడంతో ఐదోతనం వృద్ధి చెందుతుంది. మరో విశేషమేమంటే ఈ కార్తీక మాసంలో అందరూ తప్పక ఆచరించవలసిన ఆహ్లాదకర క్రతువు కార్తీక వనభోజనం. శ్రీ లక్ష్మీదేవికి ఆవాసంగా వెలుగొద్దుతున్న ధాత్రీ వృక్షానికి అంటే ఉసిరిక చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయ దీపం వెలిగించి చెట్టు కిందే భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువు కృప కూడా లభిస్తుందని ఐతిహ్యం. అలాగే కార్తీక మాసం అంతా శివారాధన, రుద్రాభిషేకం, బిల్వార్చనలకు ఎంతో ప్రసిద్ధి. భక్త సులభుడు మహేశ్వరుణ్ణి ఈ మాసంలో సేవించడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అలాగే శివునికి ప్రీతికరమైన పలు రకాల పదార్థాలను దానాలుగా ఇవ్వటం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని వేదాలు పేర్కొన్నాయి.